అగువ మదిలో మెదిలే తలపులకు పరిపూర్ణ రూపాన్నిచ్చే ఒకే ఒక వేదిక మలబార్ నెక్లెస్ ఫెస్టివల్ మార్చ్ 11 నుండి మార్చ్ 25 వరకు మన బొంగొల్లో జరగబోయే మలబార్ నెక్లెస్ ఫెస్టివల్ కు విచ్చేయండి అరుదైన ఆభరణాలను మీ సొంతం చేసుకోండి మలబార్ 10 ప్రామిసలను అదనంగా పొందండి మీ రాక కోసం వేచి ఉన్నది మలబార్ గోల్డెన్ డైమండ్స్ నెక్లెస్ ఫెస్టివల్ కర్నూల్ రోడ్ ఒంగోల్ ఫోన్ 8714602523 नमस्ते पीने न्यूज़ स्वागत प्रकाशम जिला कांग्रेस पार्टी कार्यालय में जिला अध्यक्ष यदा सुधाकर रेड्डी आध्र्यन ओंगोल असेंबली निोजकवर्ग समन्वय कमिटी सामवेश निर्वहित आये मालात राबोये एन कांग्रेस पार्टी विजय लक्ष्य में पनी चेयर पीपनी राष्ट्र विभजन सदर्भंग पार्लमें आमोद राष्ट्र विभजन चट रुपल अंशाल अमल राष्ट्र ने अभिवृद्धि कांग्रेस अधिनेत्री सोनिया गांधी प्लेनरी सामवेश प्रजुक मटिचार ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాల గ్రామాల్లో ప్రతి ఇల్లు కార్యకర్తలు తిరిగి ప్రజల్ని చేతినపరిచే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమాన్ని విజయంతం చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ డి ఆదనారాయణ రెడ్డి, ఉద్దండి మల్లికార్జునరావు, పిసిసి సభ్యులు ఎస్కే రసూల్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రవి, జిల్లా ఐఎన్టిసి చైర్మన్ ఒంగరాల శ్రీను, ఒంగోలు కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షులు తెలగపూడి బుజ్జి నాయుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమన్వయ కమిటీలో మండల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఒక 10 మంది సమన్వయ కమిటీ సభ్యులుగా ఉండి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి మరి 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు రెండు సార్లు మంత్రిగా కూడా చేసి ఉన్నారు మరి మేము ఆయన ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కాకుండా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా సరే మరి ఇప్పటివరకు మీరు చేసి ఉన్నారా మరి చేస్తే అవి ఏ అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికలు చేశారో ఒకసారి ప్రజల ముందుకు వచ్చి నిజాలు చెప్పాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నా అంతక ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు మరి ఆయన స్వార్థ రాజకీయ కుటుంబ ప్రయోజనాల కోసం ఆనాడు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజల్ని కాదని మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన అడిగారు అయ్యా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండండి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి మీకు కావాల్సినటువంటి నిధుల్ని మేము కేటాయిస్తామని చెప్పడం కూడా జరిగింది కానీ ఆయన స్వార్థ రాజకీయం కుటుంబ అవసరాల కోసం అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు మరి మూడు సార్లు గెలిపించిన ప్రజల్ని నట్టేట ముంచినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరి మీరు తర్వాత మళ్ళా అదే అసెంబ్లీ సీట్ నుంచి గెలిచారు ప్రజలకి ఏ విధమైనటువంటి న్యాయం చేయలేకపోయారు అంటే మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ప్రజల్ని నట్టేట ముంచారు మరి ఈ రోజు మరలా అధికారంలోకి వచ్చారు మరలా ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా గెలిచారు మంత్రిగా ఉన్నారు మరి గడిచినటువంటి 4 సంవత్సరాల్లో కనీసం ఒక రోడ్డు కూడా ఒక తట్ట మట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితిలో మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారంటే మరి ఆశ్చర్యం కాదు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నిజమే అభివృద్ధి చేయకపోవడం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి మరి ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తా ఉన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నాడో అది కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన అడుగుతా ఉన్నా అంతేకాకుండా మరి గుళ్ళకమ్మ నుంచి మంచినీటి పైప్ లైన్ వేస్తా ఉన్నారు మరి 4 సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు కూడా వస్తా ఉన్నాయి మరి ఆయన మంచినీటి పైప్ లైన్ ఎప్పుడు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతాడో ఆయనే సమాధానం చెప్పాలి అలాగే ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఒక్కగానొక్క పరిశ్రమని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొల్పినటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రజలు బాగా గమనించి మరి రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి పదంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి మేము ఒంగోలు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము అలాగే
మరి గడిచిన 9 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం ఏమంటే ఆనాడు 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ స్వయంగా ఆంధ్రరాష్ట్రంలో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తా అన్నాడు మరి రాష్ట్రానికి ఢిల్లీని తల్లనేటువంటి రాజధాని ఇస్తాను అన్నాడు అలాగే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తాను అన్ని రకాలుగా కూడా ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు మరి 2019 వరకు కూడా ఏమీ చేయలేదు మేము ఏమని చెప్పాడు మరి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మెడలొచ్చి నేను ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను ఈ సమన్వయ కమిటీ ఈ రోజు చర్చించడం జరిగింది అలాగే ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజు గ్యాస్ ధర పెరిగితే దాని గురించి ధర్నాలు గాని నిరసనలు గాని లేవు ముడి చమురు 40 డాలర్ల కొంటున్నప్పుడు 110 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర తగ్గించడానికి పోరాటాలు జరిగిన దాఖలాలు లేవు వీటన్నిటిని కూడా మా హైకమాండ్ ఆధ్వర్యంలో రేపు జన ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలను ప్రజలకు తెలియజేసి జనాలు ఎలా నష్టపోతున్నారనే విధానాలని జనాలకు తెలియజేయడం కోసం ఈ సమన్వయ కమిటీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక నుంచి ప్రతి నెల రెండో శనివారం రోజు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీలు నిర్వహించి మండల గ్రామ స్థాయి నాయకులతో వాళ్ళతో చర్చించి పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్లి 2024 లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పయనించాలనే ఉద్దేశంతో ఈ మీటింగులు జరుగుతూ ఉంటాయని ఇది ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేయాలనే దాని మీద మాట్లాడుకోవటం కోసం ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలకు మేము ఎంత చేరువయ్యి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వాళ్ళకి తెలియజేసి ఈ రెండుగాల వారిగా సమావేశాలు ఈ సమావేశాలు చర్చించిన తర్వాత ఈ విషయాలై ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఇంటికి ఈ సమాచారాన్ని అందించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఏర్పాటు చేసి మాకు పంపించారు అదే ఆదేశాల అనుసారం మేము కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఏర్పరిచి ఈ విషయాలై ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఇంటికి ఈ సమాచారాన్ని అందించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే వచ్చే లాభాలేంటి ప్రస్తుత రూలింగ్ పార్టీ వాళ్ళు చేస్తున్న అరాజకాలతో బాపట్ల జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో జరిగిన కోటప్పకొండ సింగరకొండ తిరణాల సందర్భంగా అధిక ఆదాయం సమకూర్చిన సిబ్బందికి డిపో మేనేజర్ బెల్లం రామ్మోహన్ రావు అధ్యక్షతన ఆర్టీసీ గ్యారేజ్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ తిరణాల జాతరలతో పాటు సాధారణ రోజుల్లోనూ ఎక్కువ మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేయాలని సూచించారు కోటప్పకొండ సింగరకొండ 68వ వార్షిక తిరణాలకు అద్దంకి ఆర్టీసీ డిపోకు గరిష్ట ఆదాయం సమకూరినట్లు డిపో మేనేజర్ బి రామ్మోహన్ రావు తెలిపారు ఈ నెల 6, 7, 8 తేదీల్లో మొత్తం 30 బస్సులు తిప్పామని వాటి ద్వారా 29,16,266 రూపాయలు సమకూరినట్లు వెల్లడించారు అంతకుముందు జాతర తర్వాత రోజు కలిపి 22,63,367 రూపాయలు గత సంవత్సరం ఆదాయం రావటం జరిగింది అదే విధంగా 2023వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఈ మూడు రోజులు కలిపి 29,16,266 రూపాయలు సాధించడం అంటే టోటల్ గా 6,52,899 వాటర్ బాటిల్ ఈపీకి తెచ్చారు వారు తెచ్చారు చోట్ల ఎవరై వీళ్ళు మాత్రం చెప్తున్నా
గుంటూరు జిల్లాలో కలిసింది మీకు అందరూ తెలిసిందే. ఆ పార్టీలో భాగంగానే ఇంత ముందు రెండు మూడు సార్లు వచ్చి ఇట్లా ఇక్కడే సాయం సమయంలో ఇక్కడే మాట్లాడుకున్నాం. మళ్ళా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ కొంతమంది తెలుసు లీడింగ్ అండ్ వెంకటేశ్వరులకి, ఎంసీ వెంకటేశ్వరులు గారికి, కొంతమంది పాత వాళ్ళకి, చాలామందికి, మన రాజుకి నేను కలిసి పనిచేశాం. నేను కందుకూరులో డిఎంగా చేశాను. ఉటువంటి ఆ తీర్స్ కందుకూరు డిపో మీదుగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ శ్రీమన్నారాయణ డిఎంగా ఉండేవాడు నేను కందుకూరులో ఉన్నప్పుడు. ఆ తర్వాత నువ్వు వచ్చావు కదా శ్రీమన్నారాయణ తరపున. నేను రామోహన్ గారు నాకు పాత మిత్రుడే. ముందుగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభివందనాలు. ఎందుకోసం అంటే ఇక్కడ మనందరం జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు పదాలు వాడుతూ ఉంటారండి మీ టీం గారు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు. రోజువారీ మనం డ్యూటీ చేస్తుంటాం. మన కండక్టర్ డ్రైవర్ సోదరుల గురించి, వాళ్ళ గురించి మెక్కింగ్ చెప్పాలి. రోజువారీ డ్యూటీ చేసే ప్రక్రియలో ఎవరన్నా ఒక ఉద్ధురాలు సంచి పట్టుకున్న మహిళకు మహిళకు బస్సు దగ్గరికి వస్తే మీరు చేయని తెచ్చి లోపల తీసుకోండి, ఆవిడ లోపల కూర్చోబెట్టండి, సీట్ ఇచ్చి మీరు ఫీల్ అయ్యే ఆనందం, దట్ ఇస్ కాల్డ్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఇంకోటి మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవరో మనకు తెలియని అపరిచిత వ్యక్తులు చిన్న ప్రమాదానికి గురవుతారు, పెద్దవి మనం మాట్లాడుకోవద్దు. అలా లేపి కొంచెం మంచిళ్ళు ఇప్పించో అవసరమైతే 108 ఫోన్ చేసి హెల్ప్ చేసి, ఇంకొంచెం పెద్ద మనసు ఉంటే హాస్పిటల్ రాక వెళ్ళి చేసేది సేవల కన్నా కూడా జాబ్ సాటిస్ఫాక్షన్. వ్యక్తిగతంగా మనం మనుషులం, మానవత్వం మనుషులం, అది జాబ్ సాటిస్ఫాక్షన్. రోజువారీ ఇక్కడ మన పనులు చాలా చేస్తుంటాం. నేను మీకు వచ్చేది చేసేది వేరు. ఇక్కడ కొడపకొండ కావచ్చు, శివరాత్రి కావచ్చు, ఇది కావచ్చు, ఆ ఆంజనేయ స్వామికి మనందరం చేసుకునే సేవ అంటే ఆంజనేయ స్వామి మనం స్వయంగా చేస్తామా ఇండైరెక్ట్గా చేసేది. అది ప్రత్యేకించి నిన్న నరసరావుపేట చెరుకుపేట కూడా చెప్పాను కదా, ఇంటర్ మీటింగ్లో క్లోజింగ్ మీటింగ్లో కూడా చెప్పాను. ఓన్లీ మన ఈ ప్రాంత వాళ్ళకు ఉన్న అదృష్టం అది. శ్రీకాకుళం స్థానిక అంబేద్కర్ భవనంలో నిర్వాహకులు జాన్ రత్నం, సాయిబాబా, రమేష్ ఆధ్వర్యంలో కళ్యాణమాల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి హిందూ క్రిస్టియన్ మతాలకు సంబంధించిన 300 మంది పైగా హాజరయ్యారు. వీరంతా వారి పేర్లను ఆన్లైన్ ద్వారా నిర్వాహకుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి కళ్యాణమాల వివాహ పరిచయ వేదిక ప్రతినిధులు భక్తవత్సలం, సుధీర్ బాబు, ప్రభుదాస్, ఆర్ వెంకటేశ్వర్లు, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే చాలామంది మాకు ఏంటంటే ఎందుకంటే విజయవాడ మొన్నటి వరకు మేము ఎవరుకుంటున్నాం మీ సహాయ సహకారాలు అవసరం లేదని ఒక 10 మంది మా మెంబర్స్ ఉన్నారు. వారి పిల్లలకు వివాహాలు అవ్వటానికి ఎంతో ఇది దోహదపడుతుందని, మేము ఎన్నో వివాహాలను కూడా చేయగలిగాం, అందుచేత మాకున్నటువంటి స్ఫూర్తితో మా యొక్క సమయాన్ని వెచ్చించి మరి ఈ యొక్క వివాహ కళ్యాణ వేదిక అనే పరిచయాల వేదిక అనేటువంటిది ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. ఇందులో ఎవరి స్వార్థము కానీ ఏది కానీ లేదు. కేవలము పిల్లలకు వివాహం సకాలంలో అవ్వటం లేదు అనేటువంటి పేరెంట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆవేదనను నిర్మూలించాలనే ఉద్దేశంతో మా వంతు సహకారంగా చేయాలని, పే బ్యాక్ టు ద సొసైటీ అని మా అంబేద్కర్ నాయకుడు మాకిచ్చినటువంటి పిలుపు మేర సమాజానికి మేము ఎంతో కొంత మా యొక్క తగినంత వరకు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క ప్రిన్సిపల్ మీద ఆధారపడి మేము ముందుకు వెళుతున్నాం. ఆ విధంగా వెళుతూ ఉన్నటువంటి మాకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మీరందరూ కూడా ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి వందనాలు. మనందరం కూడా ఒకే తాటి మీద ఉండాలని, వారి వారి బిడ్డలకు వివాహాలు త్వరలో కావాలని మేము ముఖ్యంగా ఆశిస్తూ ఉన్నాం. ఈ రకంగా చేయటానికి వాళ్ళ ప్రొఫైల్ని ఇక్కడ డిస్ప్లే చేయటం జరుగుతూ ఉంది. డిస్ప్లే చేసిన తర్వాత ఎవరికైతే నచ్చినట్లయితే వారు ఇక్కడే కూర్చొని వారు మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చాలా హోందాగా చాలా క్రమశిక్షణతోటి మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ నిర్వహణకి వచ్చినటువంటి విజయవాడ నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, జిల్లా నలుమూల నుంచి వచ్చినట్టు వాళ్ళందరికీ కూడాను, వాళ్ళ వధూవరుల తల్లిదండ్రులకి ఎవరైనా వధూవరులు వస్తే కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఓకే థ్యాంక్స్ అండి.
ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒంగోలు రీజియన్ మొదటి వార్షిక సమావేశాన్ని ఒంగోలు పట్టణంలోని సంతపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐబిఈఏ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ఆలోచన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో యూనియన్ బ్యాంక్ ఉన్నత స్థానంలో నిలిచిందని అన్నారు. సమావేశంలో రీజియన్ హెడ్ అరుణ, సవిత, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్, డిప్యూటీ రీజనల్ హెడ్ హరిబాబు, చైర్మన్ కాళ్ళ విజయభాస్కర్, ఒంగోలు రీజియన్ కార్యదర్శి రాజీవ్ రతన్ మరియు పలువురు బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీ టి చిరంజీవి గారు, ఆఫీసర్స్ క్యాంప్ అసోసియేషన్. బ్యాంకులు మీకు అందరికీ తెలిసిందే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు మెర్జ్ అయ్యాయి. మెర్జ్ అయిన తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్ ఈరోజు ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల మీద చర్చించడానికి ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మెర్జ్ అయిన తర్వాత పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగాన్ని మొత్తం ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్స్ పోరాటాలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి 5 లక్షల పైచీలకు మెంబర్షిప్ ఉన్న ఏకైక పెద్ద యూనియన్. ఈ యూనియన్ కూడా బ్యాంకుల్ని, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేయడం మీద పోరాటం చేయడానికి సిద్ధమైంది. ఆల్రెడీ పోరాటాలు చేస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్స్కి ఇచ్చిన పెద్ద పెద్ద లోన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అందరూ న్యూస్ పేపర్స్లో, మీడియాలో వింటున్నారు. విజయ్ మాల్యా కానివ్వండి, మేహుల్ చోస్కీ కానివ్వండి, నీరవ్ మోడీ కానివ్వండి, పెద్ద పెద్ద లోన్స్. ఈ లోన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా విల్ఫుల్గా డిఫాల్ట్ అయ్యి లోన్స్ని వేరే దేశాలకు వెళ్ళిపోవడం, దానివల్ల బ్యాంకులకి నష్టం రావడం, ఈ నష్టాలని కూడా మళ్ళీ లాభాల బాటలోకి తేవడానికి బ్యాంకు ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారు. వీటితో పాటు ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారో కార్పొరేట్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఇవన్నీ కూడా ఈరోజు మీటింగ్లో చర్చించబడతాయి. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోబడతారు ఈరోజు. ఈ నాయకత్వం ప్రకాశం జిల్లాకు సంబంధించినంతవరకు యూనియన్ బ్యాంక్ తీసుకుంటాం. అలానే ముఖ్యంగా బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు అంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ అని రిజర్వ్ బ్యాంక్ యొక్క నిబంధనల ప్రకారం ఎవరైతే బ్యాంకులో రుణాలు తీసుకున్నారో కట్టగలిగిన పరిస్థితిలో ఉండి కూడా ఆ డబ్బుని వేరే తీసుకున్న పర్పస్కి వ్యతిరేకంగా వేరే దానికి ఛానలైజ్ చేసినటువంటి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తల మీద ఈ నిరర్ధక ఆస్తుల్ని వసూలు చేసే క్రయంలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి చట్టాలు తీసుకురావట్లేదు. ఉన్న చట్టాలు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి ఏ రాత్రం ఉపయోగపడలేదు. ఒక రకంగా ఆ డబ్బు ఎగ్గొట్టడానికి ఇప్పుడున్న చట్టాలు వాళ్ళకు దోహదపడుతున్నాయి. సో దాని మీద కూడా మరి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచినట్లయితే సామాన్య ప్రజలకి, రైతులకి, మరి చిన్న చేతివృత్తి వారికి ఎంతో సేవ చేసినటువంటి బ్యాంకుల్ని కాపాడుకోవటం అవుతుంది. అలానే జాతీయం చేయబడిన తర్వాత కూడా ఈ మధ్యకాలం 15 సంవత్సరాలు కూడా చూసినట్లయితే దాదాపు 12-13 ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులు కూడా దివాలా తీసిన నేపథ్యం, అవి ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకోవడం కూడా మనం అందరం చూసాం కదా. అట్లానే ఇవాళ బ్యాంకుల్లో మా ప్రధానమైన సమస్య రిక్రూట్మెంట్. సమాజంలో అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. చదువుకున్నటువంటి వ్యక్తులు బ్యాంకుల్లో ఉన్నటువంటి వేలాది ఖాళీలని పూర్తి చేయటం లేదు. మొన్న పార్లమెంట్లో కూడా దీని మీద ప్రశ్న వేసిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా దాదాపు 45,000 ఖాళీలు ఉన్నాయని ఆవిడ కూడా ఒప్పుకోవడం జరిగింది.
అయితే దాదాపు 2 లక్షలటువంటి ఖాళీలు ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్నాయి. ముఖ్యంగా రూరల్ సెమీ అర్బన్ లో ఎక్కువటువంటి బ్యాంక్ శాఖలు ఉన్నాయి కాబట్టి గ్రామీణ ప్రజల్లో సేవ చేయాలనుకున్నట్లయితే సిబ్బంది చాలా అవసరం. కంప్యూటరైజేషన్ సిటీస్ కే పరిమితం అవుతుంది. గ్రామీణ ప్రాంతంలో అక్కడ ఉన్న ఖాతాదారులతోటి సిబ్బంది కౌంటర్ లో సరైన సేవ చేసినట్లయితే మరి గ్రామీణ అభివృద్ధికి దోహదపడుతుంది. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవటం అలానే ముఖ్యంగా ఈ నిరర్ధక ఆస్తుల్ని వసూలు చేసే దాంట్లో చట్టాలు తేవాలని కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనుకుంటున్నాం. అయితే ఇవాళ ఈ ప్రైవేటీకరణ పేరుతోటి ఎవరైతే లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టారో అలాంటి వాళ్ళకే తిరిగి ఈ బ్యాంకులను అప్పచెప్పాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇవాళ అనేక కుంభకోణాలు చూస్తున్నాం. మరి తాజాగా అదాని కుంభకోణం కూడా చూసాం. ఈ ప్రభావం అంతా కూడా బ్యాంకింగ్ రంగం మీద పడుతుంది. ఇది ప్రజల డబ్బు బ్యాంకుల్లోంచి లక్షలాది కోట్లు తీసుకోవటం, వాళ్ళు వెళ్ళి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడపటం, అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం వాళ్ళని తిరిగి ఈ దేశంలో తీసుకురావటం కూడా చేతగానేటువంటి పరిస్థితి. ఇప్పటికీ విజయ మల్య లండన్ నుంచి తిరిగి రాలేదు, నీరవ్ మోడీ అక్కడే ఉన్నారు. లక్షలాది కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. బ్యాంకులకు మాత్రం ఇవాళ ప్రతి సంవత్సరం కూడా లక్షలాది కోట్ల రూపాయలు రద్దు చేస్తున్నారు రాణి బాకీల పేరుతోటి. ఈ లాస్ట్ క్వార్టర్లోనే 21,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేయడం జరిగింది. అలానే వసూలు చేసే కార్యక్రమంలో పెద్ద పెద్ద కార్పొరేట్స్ 20,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర కేవలం 3-4 వేల కోట్ల రూపాయలు వసూలు చేసి మిగతా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే ప్రైవేటీకరణ. సార్ చెప్పినట్లు ప్రైవేటీకరణ అనేది ముఖ్యమైన సమస్య. ప్రైవేటీకరణ చేయటం వల్ల నష్టపోయేది మెయిన్ మన దేశ యూత్, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఉమెన్, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు పోతాయి. దీనివల్ల ఎంతో దేశానికి నష్టం జరుగుతుంది. ఈరోజు మేము మా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒంగోలు రీజియన్కి కొత్త కమిటీని ఎన్నుకొని ఈ సమస్యల కోసం పోరాటానికి సిద్ధపడటానికి కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నేను కోట అరుణ సవిత, ఇక్కడ ఒంగోలు జిల్లా అధికారి రీజనల్ హెడ్గా మొన్న 5 నెలల క్రితం జాయిన్ అయ్యాను. ఈ ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్కి నన్ను పిలవడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నానండి. 1/4/2020 మన బ్యాంక్స్లన్నీ మర్జ్ అయ్యాయి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మర్జ్ అయిన తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ 5 బ్రాంచెస్ బ్యాంకులో ఒకటిగా ఉంది, 5th ప్లేస్లో మనది ఉంది. ఏవైతే మీటింగ్ విశేషాలు అవి వీళ్ళ చెప్పినవన్నీ పెద్ద ఆఫీస్కి చేర్చి ఏమైనా ఏవంతు నా వంతు సహాయంగా వీటికి అన్నీ సాల్వ్ చేయడానికి కృషి చేస్తామండి. ఒంగోలు రీజియన్కి వస్తే కనుక దాదాపు 11,000 కోట్ల బిజినెస్తో వ్యాపారం చేస్తున్నామండి. ప్రాఫిట్ కూడా బాగుంది. టోటల్గా 125 రీజన్స్లో మనది ఒంగోలు టాప్ 5లో ఉన్నాము. స్టాఫ్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు. ఇంకా రీజన్ని ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి, ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీ, డిసిఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571.